యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. క్రీస్తు రాకడ ధ్వని అనేటువంటి ఈ కార్యక్రమం ద్వారా మరలా మిమ్మల్ని దర్శించడానికి ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో నేను ఎంతగానో సంతోషిస్తూ ఉన్నాను. ప్రియమైన సహోదరులారా, ఈ క్రీస్తు రాకడ ధ్వని అనేటువంటి కార్యక్రమం ద్వారా అనేక వర్తమానాలు మీకు ప్రభునందు తెలియజేస్తూ ఉన్నాం. దీని యొక్క ప్రాముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే, యేసుక్రీస్తు యొక్క రాకడకు సంబంధించినటువంటి దినాలలో మనం ఉంటున్నాం కాబట్టి ఎవరైతే ఈ వర్తమానాలు వింటున్నారో కేవలము విని వదిలేసి వెళ్ళిపోయే వాళ్ళుగా ఉండకుండా మీకు దేవుడు చెప్పేటువంటి మాటలు, ప్రభువు మిమ్మల్ని హెచ్చరించేటువంటి మాటలు ఏవైతే ఉంటున్నాయో వాటిని జాగ్రత్తగా ఆలోచన చేసి దాని ప్రకారము మన బ్రతుకు ఉందో లేదో అని పరిశీలన చేసి మార్చుకోవాలి అన్న ఉద్దేశంతోనే ఈ కార్యక్రమం ద్వారా దేవుడు మీతో మాట్లాడుతూ ఉన్నాడు. మీరు కేవలము విని వెళ్ళిపోయే వాళ్ళుగా ఉంటే మాత్రం ప్రియ సహోదరులారా, చెప్పినా మా ప్రయాస వ్యర్థమవుతుంది, విన్నా మీ కాలము కూడా వ్యర్థమైపోతుంది. కనుక చివరికి సాతాని అంతిమంగా లాభపడతాడు, కానీ దేవుడు ఏ రకంగానూ కూడా మహింపరచబడ్డు. కనుక ఈ కార్యక్రమం ద్వారా ఎవరైతే వర్తమానాలు వింటున్నారో వారందరికీ ప్రభు పేరట మేము మనవి చేసేది ఏంటంటే, మనకి దేవుడు అనుగ్రహించిన ఈ మంచి కాలంలో దేవుని యొక్క వాక్కును జాగ్రత్తగాను శ్రద్ధగాను ఆలకించి దేవుడు ఏ విషయాలైతే సరిచేసుకోమన్నాడు, దేవుడు ఏ విషయాలైతే మార్చుకోవాలి అని మనకు బోధిస్తున్నాడు, ఆ విషయాలను విని ఆయనకు అనుకూలంగా మనం జీవనం సాగించాలన్న ఉద్దేశంతో ప్రభు పేరట మిమ్మల్ని హెచ్చరిస్తూ ఈ క్రీస్తు రాకడ ధ్వని అనేటువంటి కార్యక్రమం ద్వారా మీకు తెలియజేస్తూ ఉన్నాం. మరి ప్రియ సహోదరులారా, ఈరోజు కూడా మరి యొక్క అద్భుతమైనటువంటి ప్రభు వాక్యంతో మీ ముందుకు మేము వస్తున్నాం. మనం ఈరోజు మీ ముందుకు నేను తీసుకొచ్చేటువంటి అంశాన్ని మనం గమనించినట్లయితే అది యేసుక్రీస్తు యొక్క రెండవ రాకడకు సంబంధించినటువంటి అంశం. యేసుక్రీస్తు యొక్క రాకడ అని చెప్పగానే నేటి దినములలో చాలా విచారకరమైనటువంటి సంగతి ఏంటంటే, యేసుక్రీస్తు యొక్క రాకడ అనేది లేదని, అది ఆగిపోయిందని దానిని హేళన చేసేటువంటి మతోన్మాదులు నేటి కాలంలో చాలా ఎక్కువయ్యారు. నేను ఈ మధ్యకాలంలో కొన్ని వీడియోస్ కూడా గమనించడం జరిగింది. ఏంటంటే, విఫలమైన యేసుక్రీస్తు రెండవ రాకడ అని కొంతమంది వీడియోలు అనేవి రిలీజ్ చేయడం జరిగింది. యేసుక్రీస్తు యొక్క రెండవ రాకడ ఇక లేదు కాబట్టి మానవాళి మొత్తం సంతోషంగా ఉండండి, మీరు ఇక ఏ బాధలు పడక్కర్లేదు, క్రీస్తు బాధ మీకు లేదు అన్నటువంటి మాటలతో హేళన చేస్తూ ఆయన రాకడని హేళన చేస్తూ నేటి దినములలో చాలామంది మాట్లాడడం అనేది మనం వింటూ ఉన్నాం. ఇంకా విచారకరమైనటువంటి సంగతి ఏంటంటే, యేసుక్రీస్తు రెండవ రాకడని హేళన చేస్తున్నది కేవలము మత సంబంధమైనటువంటి మతోన్మాదులు మాత్రమే కాదు, కానీ యేసుక్రీస్తుకు చెందినటువంటి విశ్వాసులు కూడా ఆయన రాకడను గురించి ఏమాత్రం కూడా ఆసక్తి లేనివారుగా లేదా ఆయన ఎప్పటికీ రాడు అన్న భావనలోనే నేటి విశ్వాసులు జీవిస్తూ ఉన్నారు. ఉదాహరణకు మనం కనుక గమనించినట్లయితే, యేసుక్రీస్తు చెప్పినటువంటి మాటల్లో మనము చాలా ఇప్పుడు దగ్గరగా ఉన్న కాలము రెండవసారి ఆయన వస్తున్నాడని, సంఘాన్ని తనతో పాటు తీసుకెళ్తున్నాడని, ఆ సంఘంలో మనము కూడా ఒక భాగంగా ఉండి ప్రభు యొక్క రాకడలో ఎత్తబడిన వారమై శాశ్వతంగా ఆయనతో కూడా ఉండేటువంటి ఒక కాలం ఉందని, ఒకవేళ ప్రభు రాకడలో గనక ఎత్తబడకపోతే శాశ్వతంగా మనము దేవుణ్ణి చూడలేక నిత్య నిందల పాలై శ్రమల పాలవుతామన్నటువంటి విషయాలు తెలుసుకున్నప్పటికీ కూడా క్రైస్తవులు జీవించే విధానం ఎలా ఉందంటే, అన్యుల మాదిరిగానే అన్యులు తాము ఇక్కడే శాశ్వత కాలం ఉంటామన్నట్టు, అంటే లోక సంబంధమైన వాటిని సంపాదించుకోవడంలోనూ లోక సంబంధమైన పేరు ప్రఖ్యాతల్లోనూ ఉద్యోగాలు జీవితాలు పిల్లలు భార్య బిడ్డలు ఇలా లోక సంబంధమైన కార్యాల మీద లోకులు ఎలాగైతే శ్రద్ధ వహించి ఉంటారో, క్రీస్తునందు విశ్వాసముంచిన వాళ్ళు కూడా ప్రభువు యొక్క రాకడను మర్చిపోయి యేసుక్రీస్తు తిరిగి వస్తున్నాడని, ఆయన రాకడలో నేను ఎత్తబడకపోతే నేను నాశనానికి గురవుతున్నాను అన్నటువంటి స్పృహ లేని వారై క్రైస్తవులు కూడా లోకానుసారంగా విచ్చలవిడిగా జీవిస్తూ ఉన్నారు. ప్రియ సహోదరులారా, యేసుక్రీస్తు యొక్క రాకడని హేళన చేస్తున్న వాళ్ళకి ఆయన వచ్చినప్పుడు తగిన విధంగా బుద్ధి చెప్తాడని వాక్యం చాలా స్పష్టంగా తెలియజేస్తూ ఉంది. మనం గనక గమనించినట్లయితే ఈ యేసుక్రీస్తు యొక్క రాకడని హేళన చేస్తున్నటువంటి అన్యులు కావచ్చు, అలాగే పేరు పెట్టబడిన సో కాల్డ్ క్రిస్టియన్స్ కావచ్చు, వీళ్ళని గురించి ప్రభువు చాలా స్పష్టంగా ఓ మాట చెప్పాడు. మనం గనక చూసినట్లయితే లేఖనంలో రెండవ పేతురు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 3-4 వచనాలు,
రెండవ పేతురు రాసినటువంటి పత్రిక 3:3-4 పేతురు ఇలా పరిశుద్ధాత్మ ప్రేరేపణతో మాట్లాడుతున్నారు. ఏంటో తెలుసా సహోదరులారా? అంత్య దినములలో, అంటే ఈ కాలములో, నేటి దినాలలో యేసుక్రీస్తు యొక్క రాకడను గూర్చినటువంటి వాగ్దానము ఏమైందని అపహసిస్తూ మాకర్స్ అని రాశారు ఇంగ్లీష్లో. అపహసిస్తూ వచ్చి మీ యేసుప్రభు వస్తానన్నాడు కదా, చాలా సంవత్సరాలు అయిపోయిందే, ఇంకా రాలేదే, ఇంకా రాడా, ఇక రాడు అని హేళన చేస్తూ మాట్లాడుతారని బైబిల్ వీళ్ళను గురించి ముందుగానే ఊహించింది. ప్రియులారా, చాలా స్పష్టంగా దేవుడు దీనిని మాట్లాడాడు. లేఖనంలో ఈ మాటలు చాలా క్లియర్గా చెప్పడం జరిగింది. మరి లేఖనం నెరవేర్పు అన్నట్లుగా నేటి కడవరి దినములలో చాలామంది యేసుక్రీస్తు యొక్క రాకడని, దానిని బట్టి హేళన చేస్తూ ఈ లోకానికి అత్యంత ఉపద్రవమైనటువంటి సంగతిని సాతను అత్యంత హేళనమైనదిగా మార్చేశాడు. మరి కనుక సహోదరులారా, ఈ వాక్యాన్ని వింటున్నటువంటి క్రైస్తవ సమాజాన్ని లేదా విశ్వాస సమాజాన్ని ప్రభునందు ఈ కార్యక్రమం ద్వారా హెచ్చరిస్తూ ఉన్నాము. ఈ యొక్క రెండవ రాకడికి మనము దగ్గరలో ఉన్నాం కాబట్టి మనలో ప్రతి ఒక్కరు కూడా మన వ్యక్తిగత జీవితాలను, మన వ్యక్తిగత ఆలోచనలను నిశ్చయముగా పరిశీలించుకోవాలి. ఎప్పుడైనా సరే, ఎక్కడైనా సరే, ఏ గడియలో దేవుడు మన మీదకి వస్తాడో తెలియదు కాబట్టి లోక సంబంధమైన కార్యాలలో బిజీగా ఉండి ప్రభు యొక్క రాకడని మర్చిపోయిన వారమై శాశ్వతంగా దేవుని సన్నిధి నుండి తోలివేయబడతామేమో. కనుక ఈ వాక్ ద్వారా ప్రభు మిమ్మల్ని హెచ్చరిస్తూ ఉన్నాడు. లోక సంబంధమైన కార్యాలలో మీకు తగిన వాటిని చెయ్యండి. అనగా ఈ భూమి మీద జీవనం సాగించడానికి మనం ఏ కార్యాలైతే వాక్యానుసారంగా చేయాలో వాటిని చేస్తూ ఉండాలి. అయితే ప్రాముఖ్యంగా మన యొక్క ఆలోచన విధానం, మనము జీవించే ఈ విధానం అంతా కూడా యేసుక్రీస్తు యొక్క రెండవ రాకడలో ఎత్తబడటానికి అనుకూలంగా ఉండేలాగా మనం జీవించాలి. కానీ ఆయన మర్చిపోయేలాగా మనం ఉండకూడదు. కనుక కడవరి దినములలో మోకర్స్ వస్తారు, హేళన చేస్తారు. మరి దానిని ప్రకారంగా మనము కూడా అలాగే నిర్లక్ష్యంగా ఉంటే గొప్ప మూల్యాన్ని చెల్లించుకోక తప్పదు. కనుక ప్రియ సహోదరులారా, యేసుక్రీస్తు యొక్క రాకడ అనేది ఖచ్చితంగా వస్తుంది అని మనకందరికీ తెలుసు. మరి యేసుక్రీస్తు యొక్క రాకడలో ఎత్తబడాలంటే, ప్రభు యొక్క రాకడలో లేదా సంఘము ఎత్తబడినప్పుడు ఆ గుంపులో నీవు నేను కూడా ఉండాలంటే బైబిల్ ఏం చెప్తుంది అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. చూడండి, గమనించండి, మన ఇష్టం వచ్చినట్లుగా మనం అనుకున్న రీతిగా ప్రభు రాకడకు సిద్ధపడితే కుదరదు. మనం అనుకున్నట్లుగా నేను సిద్ధంగా ఉన్నాను, నేను వెళ్ళిపోతాను, నాకేం ప్రాబ్లం లేదు అని మన మనస్సులో మనం అనుకుంటే సరిపోదు. యేసుక్రీస్తు యొక్క రాకడలో ఎత్తబడాలి అని అన్నట్లయితే దేవుడు లేఖనంలో ఏమి బోధించాడు? యేసుక్రీస్తు వారు లేఖనంలో ఆయన రాకడకు లేదా ఆయన వచ్చినప్పుడు ఆయన్ని కలుసుకోవాలంటే ఎటువంటి లక్షణాలు గలవాళ్ళుగా ఉండాలి, ఆ లక్షణాలు బైబిల్లో ఎక్కడైనా చెప్పబడ్డాయా అన్న విషయాలని ఈరోజు ప్రభునందు మీకు నేను తెలియజేయాలని ఆశపడుతూ ఉన్నాను. ఈ వాక్య భాగాన్ని మనం చూడవచ్చు లూకాసువార్త 12:35-37 లూకాసువార్త 12:35-37 నేను ఒకసారి చదువుతున్నాను, ప్రభునందు గమనించండి. మీ నడుములు కట్టుకొనియుండి, మీ దీపములు వెలుగుచుండనీయుడి. తమ ప్రభువు పెండ్లు విందు నుండి వచ్చి తట్టగానే అతనికి తలుపు తీయుటకు అతడు ఎప్పుడు వచ్చునో అతని కొరకు ఎదురుచూచు మనుష్యులవలే ఉండుడి. ప్రభు వచ్చి ఏ దాసులు మెలకుగా ఉండుట చూచునో లేదా కనుగొనునో ఆ దాసుడు నుంచి దేవుడు ఏం చేస్తాడంటే వాళ్ళని కూర్చోబెట్టి వారికి పరిచర్య చేస్తాడని వ్రాయబడి ఉంది. ఇక్కడ 36లో మనం గమనించినట్లయితే మీ నడుములు కట్టుకుని ఉండండి మొదటిది, రెండవది మీ దీపములు వెలుగుచుండనీయుడి, మూడవది మనుష్యుడు ఎప్పుడైతే దేవుడు తిరిగి వస్తాడో అతని కొరకు ఎదురు చూసే మనుష్యుల వలె ఉండండి అని మూడు భాగాలు మనకి ఇక్కడ అర్థమవుతున్నాయి. ప్రభు చిత్తం అయితే ఈరోజు మీకు ఒక భాగాన్ని గురించి, ఒక అంశాన్ని మీకు తీసుకురావాలని నేను ఎంతగానో ఆశపడుతూ ఉన్నాను. మొదటిగా మీ నడుములు కట్టుకుని ఉండండి అని బైబిల్ రాయబడింది. అసలు నడుములు కట్టుకోవడానికి యేసుక్రీస్తు యొక్క రాకడికి సంబంధమేంటి? ఎందుకంటే ప్రభువారు అంటున్నారు నేను వచ్చే సమయంలో ఇలా ఉండాలి అని మూడు లక్షణాలను ఆయన మనకు చెప్పడం జరిగింది. మరి నడుము కట్టుకోవడం అంటే ఏంటి? అసలు నడుముని ఎందుకు కట్టుకుంటారు? దాని అర్థమేంటి? ఆత్మీయంగా కావచ్చు లేదా వాక్యంలో చెప్పబడిన మాట ప్రకారంగా ఏ విధంగా మనము దాన్ని అర్థం చేసుకోవాలి అని మనం కనుక గమనించినట్లయితే
ఇంగ్లీష్లో ఈ నడుము కట్టుకోవడం అనే మాటని ఎలా రాశారని అన్నట్లయితే, బీ రెడీ టు డ్రెస్ సర్వ్ అని రాశారు. డ్రెస్ చేసుకొని సిద్ధంగా ఉండండి. దేనికి? సర్వ్ చేయడానికి. సర్వ్ చేయడానికంటే సేవ చేయడానికి సిద్ధంగా ఉండాలి అని చాలా స్పష్టమైనటువంటి మాటతో రాయడం జరిగింది. ఇలా గమనించవచ్చు, నడుము కట్టుకోవడము అనే అంశాన్ని మీకు ఇంకో దగ్గర చూపిస్తాను. యోహాను రాసినటువంటి సువార్త 13:3-5 యోహాను సువార్త 13:3-5 ఇలా మాట్లాడుతున్నారు ప్రభువారు. 4వ వచనం నుంచి చదువుతున్నాను. భోజన పంక్తిలో నుండి లేచి తన పై వస్త్రము అవతల పెట్టివేసి ఒక తువాలు తీసుకుని నడుముకి కట్టుకొనెను అని వ్రాయబడింది. యేసుక్రీస్తు వారు శిష్యులతో కూడా ఆయన చివరి రోజు అనగా ఆయన అప్పగింపబడి ముందు రోజు భోజనానికి కూర్చున్నప్పుడు ప్రభువారు ఏం చేశారంటే, ఆయన కూర్చున్నటువంటి ఆ స్థలములో నుంచి లేచి తన పైన ఉన్నటువంటి వస్త్రాన్ని తీసివేసి ఒక టవలు తీసుకొని నడుముకి కట్టుకున్నాడు అని వ్రాయబడింది. చూడండి, నడుముకి దేవుడు ఎందుకు కట్టుకున్నాడు అని మనం చూస్తే, ఆ తరువాత వచనంలో ఆయన శిష్యుల దగ్గరకు వెళ్ళి వారి పాదాలు పట్టుకొని వారి పాదాలను కడిగినట్లుగా రాయబడింది. అంటే ఈ వచనంలో మనం ఏం అర్థం చేసుకోవచ్చు అంటే, సేవ చేయడానికి సిద్ధంగా ఉన్నవాడే నడుము కట్టుకున్న వానికి సమానము. మీ నడుములు కట్టుకోండి అంటే దేనికంటే ఒక పని చేయాలి దానికి సిద్ధపడండి అని అర్థమిచ్చేలాగా ఉంది. సో ప్రియ సహోదరులారా, ఈ వచనంలో మనము చాలా స్పష్టంగా ఏం తెలుసుకోవచ్చు అంటే, ఎవరైతే యేసుక్రీస్తుని సేవిస్తూ ఉంటారో, ఎవరైతే యేసుక్రీస్తుని ఆయన అనుసరిస్తూ ఉంటారో, ఆయనకు పరిచర్య చేస్తారో, వారు మాత్రమే ఆయన వచ్చినప్పుడు ఎత్తబడే అవకాశం ఉంది. కానీ ఆయనను పక్కన పెట్టి లోక సంబంధమైనటువంటి కార్యాలలో, అది ఏదైనా కావచ్చు, దాంట్లో బిజీగా ఉన్నవాడు ఎవడు కూడా ఎత్తబడే ప్రసక్తే లేదు. ప్రియ సహోదరులారా, సహోదరులారా, కుటుంబ సభ్యులారా, ఈ వాక్కును మీకు చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. లేఖనంలో చెప్పిన మాట, మోసపోకుడి దేవుడు వెక్కిరించబడడు. దేవుణ్ణి నీవు కానీ నేను కానీ ఎన్నడూ ఎప్పుడూ మోసం చేయలేం. అంటే నేను లోకానుసారంగా బ్రతికినా కూడా, అంటే నాకు నచ్చినట్టు నేను చూస్తూ, నా నోటుకు వచ్చినట్టు మాట్లాడుతూ, నా మనస్సు నచ్చినట్టుగా జీవిస్తున్నా కూడా నేను రాకడలో వెళ్ళిపోతాను అనేటువంటి భ్రమలో మీరు జీవించకుండా ఉండడానికి ఈ మాట చెప్తున్నాను. యేసుక్రీస్తుని సేవించకపోతే, యేసుక్రీస్తుని సేవించని ఎవ్వడు కూడా ఆయన వచ్చినప్పుడు నిన్ను తీసుకువెళ్ళే ప్రసక్తే లేదు. మనము కామన్ సెన్స్తో ఆలోచిస్తే, నీవు భూమి మీద ఉన్నప్పుడు నీకు నచ్చినట్టుగా జీవించావంటే అర్థం ఏంటంటే, నాకు యేసుక్రీస్తు అవసరం లేదు అని నీ క్రియల ద్వారా తెలియజేశావు. ఒకవేళ యేసుక్రీస్తు అవసరం ఉంటే ఆయన ప్రకారంగా జీవించేవాడివి. ఇప్పుడు నాకు అలా వద్దనుకున్నావు కాబట్టి రేపు ప్రభు వచ్చినప్పుడు నిన్ను కూడా ఆయన వద్దంటాడని ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఆ రోజుకి ఏదో ఒకటి జరిగిపోయి గబక్కన దేవుడు కరుణ చూపించి ఎత్తుకెళ్ళిపోతాడని భ్రమపడకూడదు. నీవు జీవించిన జీవిత విధానాన్ని బట్టి మాత్రమే ప్రభువుతో నువ్వు ఎత్తబడతావో, ప్రభు నుంచి విడిచిపెట్టబడతావో అనేది ఖచ్చితంగా జరుగుతుంది. కనుక లేఖనం చెప్పిన మొదటి లక్షణం ఏంటంటే, మీ నడుములు కట్టుకోవాలి. నడుము కట్టడం అంటే సేవ చేయాలి, దాని అర్థం అదే. మరి సేవ చేయాలంటే ఎవరికి చేయాలంటే, క్రీస్తు వారికి ఈ లోకంలో నువ్వు సేవ చేయాలని స్పష్టంగా మనము తెలుసుకోవచ్చు. మరి సేవించడం అంటే అర్థం ఏంటి? ఆదివారం పూట సంఘానికి వెళ్ళి ఆ పాస్టర్ చెప్పిన 4 మాటలు వినడము, ఆదివారం పూట పాటలు పాడడము, ఆరాధన చేయడము, లేదంటే మ్యూజిక్ వస్తే మ్యూజిక్ ప్లే చేయడము, ఎప్పుడైనా ఎక్కడైనా మీటింగ్ పెడితే ఆ మీటింగ్కి వెళ్ళడము, ఇలాంటివి సేవ చేయడం అని చెప్పుకోవచ్చునా? చూడండి, మానవులు సేవకి రకరకాల అభిప్రాయాలను కలగజేశారు. దేవుని ఎదుట మానవుల యొక్క అభిప్రాయాలు ఏ రోజు కూడా చెల్లవు. అది వాక్యానుసారమైతే కట్టబడుతుంది, వాక్య వ్యతిరేకమైతే ఖచ్చితంగా దేవుడు దాన్ని పరిగణలోకి తీసుకోడు. మరి సేవ చేయాలి అనే మాట బైబిల్ ఏం చెప్తుంది? సేవ చేయడం అంటే ఎలా సేవ చేయాలి? బైబిల్ పట్టుకొని 4 వాక్యం చెప్తే సేవ అయిపోతుందంటారా? లేదు ఆదివారంలో స్టేజ్ మీద నుంచి 4 మాటలు చెప్తే సేవ అవుతుందా? మంచిదే, అది సేవ కాదు అని నేను చెప్పను, అది కూడా దేవునికి పరిచర్య చేయడమే. అయితే బైబిల్లో యేసుక్రీస్తు యొక్క రాకడలో ఎత్తబడటాన్ని గురించి మనం మాట్లాడుతున్నాం కాబట్టి, నువ్వు సేవ బయట వారికి ప్రకటించడానికి ముందు నీకు నువ్వు దేవునికి సేవ చేయాలి. మొదట నీవు దేవునికి సేవ చేసిన తరువాత, ఆ తర్వాత బయటకు వెళ్ళి దేవుని సేవ చేయాలి. మరి దేవునికి సేవ చేయడం అంటే ఏమిటి?
బైబిల్ ప్రకారంగా మొదట ఒక వ్యక్తి సేవ చేయడానికి ముందుగా ఎటువంటి పని చేయాలి మనం ఒకసారి గమనిస్తే, రోమీయులకు రాసినటువంటి పత్రిక 12:1 మనం చూస్తే, రోమన్స్ చాప్టర్ 12:1 ఇక్కడ రాయబడినమాట, కాబట్టి సహోదరులారా పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకి సమర్పించుడని దేవుని యొక్క వాత్సల్యతను బట్టి మిమ్మను బ్రతిమాలుకొనుచున్నాను, ఇట్టి సేవ మీకు యుక్తమైనది. దేవుణ్ణి సేవించడం అంటే ప్రియ సహోదరులారా బైబిల్ ప్రకారంగా మొట్టమొదట ఎవరైనా సరే, పాస్టర్ కావచ్చు, ఇంటర్నేషనల్ స్పీకర్ కావచ్చు, చర్చిలో ఉన్న విశ్వాసి కావచ్చు, చర్చిలో మాట్లాడే సేవకుడు కావచ్చు, ఎవరైనా సరే బైబిల్ ముందు తారతమ్యాలు ఏమీ లేవు. ఒకవేళ ఎవరైనా నేను యేసు ప్రభు సేవకుడను అని చెప్పాలంటే మొదటిగా వాడు చేయాల్సిన పని ఏంటంటే బైబిల్ ప్రకారంగా బైబిల్ ఎత్తుకుని వెళ్ళిపోవడం కాదు, లేదా 4 వాక్యాలు నేర్చుకుని ఒక కాలేజీలో చేరడం మాత్రమే కాదు, అది సేవే తరువాత. కానీ మొదటి సేవ ఏంటంటే వాడు తన దేహమును సజీవ యాగముగా యేసు ప్రభువుకి సమర్పించుకోవాలి. ఇక్కడ సజీవ యాగముగా అంటే అర్థం ఏంటో మనం తెలుసుకోవాలి. యేసుప్రభు అంటున్నాడు సజీవ యాగముగా మీ శరీరములు మీ దేహములు దేవునికి సమర్పించండి. సజీవమైనది అని అన్నట్లయితే మనము జనరల్గా ఎవరికైనా ఏదైనా అర్పించేటప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ అన్ని జనులను కనుక గమనిస్తే వాళ్ళు తమ దేవతలకి బలివ్వడానికి మేకలను గొర్రెలను తీసుకెళ్తారు. ఆ గొర్రెలు సజీవంగా ఉంటాయో కానీ చచ్చిన వాటిని వారు తీసుకెళ్లరు. ఆ గొర్రెలు సజీవంగా ఉన్నప్పుడు వాటికి బొట్లు పెట్టి తర్వాత వాటికి వేపమండలేదో కట్టి ఆ బ్రతుకున్న దాన్ని తీసుకెళ్ళి ఆ దేవతలకి బలివ్వడం జరుగుతుంది. మరి చచ్చిపోయింది కదా, దీన్ని దేవుడికి అర్పిద్దాము అని వాళ్ళు అనుకోరు. ఇదే మాటకి మనం గనక గమనించినట్లయితే దీని అర్థం ఏంటంటే సజీవంగా నువ్వు ఉన్నప్పుడే, అనగా నీ యవ్వన కాలం అప్పుడే, నీకు దేవుడు ఆయుష్కాలం ఇచ్చినప్పుడే సజీవంగా వచ్చి నువ్వు ప్రభుకి నీ దేహాన్ని అప్పగించాలి. అంటే అర్థం ఏంటంటే ఈ దేహం మీద సర్వ హక్కులు యేసు ప్రభుకి దారాదత్తం చేయాలి. యేసు ప్రభుకి ఒక అవకాశం ఇచ్చి మరలా నువ్వు నిర్ణయం తీసుకుంటూ నీకు నచ్చినట్టుగా దేహాన్ని జీవింపచేస్తే నువ్వు దేవుణ్ణి సేవించిన వాడవు కానే కాదు. నీ కళ్ళు చెప్పినట్టల్లా చూస్తూ మళ్ళీ నేను యేసుప్రభు నమ్ముకున్నానని చెప్పకూడదు. నీ నోటికొచ్చినట్టు మాట్లాడుతూ మళ్ళా నేను దేవుని సేవకునని మాట్లాడకూడదు. ప్రియ సహోదరులారా సజీవ యాగముగా అంటే అర్థం ఏంటంటే నీ దేహము పాడైపోకముందే, లోక సంబంధమైన కార్యాలతో నీ దేహము నిండకముందే, అంటే నచ్చినట్లు చూడడము, ప్రవర్తించడము, వ్యభిచారంలో దిగడము వీటన్నింటినీ ప్రక్కన పెట్టి నీ దేహం అపవిత్రము కాకముందే, దాన్ని అపవిత్రం చేసుకోకముందే సజీవంగా అంటే నువ్వు బ్రతుకుండగానే, నీకు బలం ఉండగానే, నువ్వు జీవించి ఉండగానే కంప్లీట్గా స్వచ్ఛమైనటువంటిదిగా నీ దేహాన్ని యేసు ప్రభువుకి అర్పించాలి. ఇది ఒక్కరోజు చేసేది కాదు, ఒకసారి చేసి వదిలేసేది కాదు. ప్రతిరోజు నీ మాటలో, నీ చూపులో, నీ క్రియలో, నడక, పడక, ప్రవర్తన, నువ్వు చేసే ప్రతి పనిలో నీ దేహము దేనిలో అయితే ఇన్వాల్వ్ అవుతుందో, అది మానసికంగా కావచ్చు, శారీరకంగా కావచ్చు, నీ దేహము ఏ పనిలో అయితే ఇన్వాల్వ్ అవుతుందో ఆ ప్రతి పని కూడా ప్రభువుకి అప్పగించినట్లుగా చేయాలి. అంతేగాని నాకు నచ్చినట్టుగా చేస్తానని చెప్పకూడదు. అందుకే దేవుడు అంటున్నాడు మీ దేహమును సజీవ యాగముగా మొదట యేసు ప్రభువుకి సమర్పించండి. సజీవ యాగముగా ప్రభువుకి గనక సమర్పిస్తే అప్పుడు దానిని ఆయన అంగీకరిస్తాడు. ఆ దేహం అనేది పవిత్రంగా ఉంటుంది. బైబిల్ చెప్పబడిన మాట, పరిశుద్ధత లేకుండా ఎవ్వడు కూడా ప్రభువుని చూడలేడు. ప్రియ సహోదరులారా పరిశుద్ధత లేకుండా అంటే కేవలము ఒక బూతు మాట మాట్లాడకపోతే చాలు, లేదంటే ఇంకోటి చేయకపోతే చాలు కాదు. నీ దేహం అంతా కూడా తల మొదలుకొని అరికాలు వరకు, నీ మనస్సులో కానీ నీ దేహము కానీ ఏ రకంగా కూడా అపవిత్రం కాకూడదు. అది చూపుల ద్వారా అయినా, మాటల ద్వారా అయినా, తిండి ద్వారా అయినా, మరి దేని ద్వారా అయినా సరే, వాక్యానికి వ్యతిరేకమైనది ఏది కూడా నీ దేహంలో నివసించడానికి వీల్లేదు. నీ దేహము దేవుని ఆలయమై ఉన్నదని ఎరుగవా? నీకు తెలీదా? నీ దేహంలో నుంచి నువ్వు చూసినప్పుడు ఆ దేవుడు ఉన్నటువంటి ఇల్లు అపవిత్రమైపోతుంది కదా, నువ్వు మాట్లాడిన మాటల వల్ల నీ దేహం అపవిత్రమైపోతుంది కదా. మరి అప్పుడు దేవుణ్ణి నువ్వు నీ దేహంలో నుంచి వెళ్ళగొట్టేస్తున్నావు. మరి దేహంలో నుంచి దేవుణ్ణి వెళ్ళగొట్టినప్పుడు రేపు దేవుడు నిన్నెలా తీసుకుంటాడు? కనుక సహోదరులారా బయటకు వెళ్ళి బైబిల్ పట్టుకొని పరిచర్య చేయడం కంటే ముందు కూడా, దానికంటే ముందుగా మనం ఇంటిలో ఉండగానే,
నిద్రలేయంగానే ప్రతి సేవకుడు, ప్రతి విశ్వాసి, ప్రతి క్రైస్తవుడు చేయవలసిన పని ఏంటో తెలుసా? మొదటిగా సజీవ యాగముగా దేవుడికి అనుకూలముగా నా దేహాన్ని, మీ దేహాన్ని ప్రభువుకి అర్పించాలి. అలా అర్పించడం కూడా మనస్ఫూర్తిగా చేయాలి. ఈ మాటను మనము బైబిల్లో రోమీలకు రాసినటువంటి అదే అధ్యాయంలో 12:11 ఇలా చదవచ్చు. ఆసక్తి విషయములో మాంద్యులు కాక ఆత్మయందు తీవ్రత గలవారై ప్రభువుని సేవించండి అని వ్రాయబడి ఉంది. దేవుడు ఏదో అడిగాడు కాబట్టి, ఇవ్వాలి కాబట్టి, ఏదో ప్రార్థన ఇంట్లో చెయ్యాలి కాబట్టి, ఆదివారం చర్చికి వెళ్ళాలి కాబట్టి, నాకేదో స్వరం ఉంది, 4 పాటలు పాట్టాడాలి కాబట్టి, ఇలాంటి సేవ దేవునికి అసహ్యమైనటువంటి సేవ. నీకు గనక దేవుడు పాడే తలాంతిస్తే దాని కొరకు సిద్ధపడకుండా ఏదో సంఘంలో నాకు అవకాశం ఉంది కాబట్టి పోయి 4 పాటలు అద్భుతంగా పాడి వస్తావు, నువ్వు జనాలు మెచ్చుకుంటారేమో కానీ దేవుడు మెచ్చడు. ఒకవేళ నువ్వు సేవకుడు అయితే సేవ చేయాలంటే ఏదో నాకు 4 బైబిల్ వాక్యాలు తెలుసు కాబట్టి, లేదా నేను ట్రైనింగ్ అయ్యున్నాను కాబట్టి అక్కడ నేర్చుకున్నది ఏదో 4 మాటలు చెప్తే జనాలు విని వెళ్తారేమో కానీ దేవునికి ఏమాత్రం కూడా మెప్పుకరంగా ఉండదు. కనుక సహోదరులారా, దేవుణ్ణి సేవించేటువంటి వాడు ఎలా సేవించాలంటే ఆత్మయందు తీవ్రత ఉండాలి. తీవ్రత అంటే ఒక మంట, ఆగిపోని మంట. అంటే ఆ మంట ముందు ఈ లోకంలో ఏది అడ్డం వచ్చినా కూడా, అంటే ప్రభువుకి నీకు మధ్యలో ఏది వచ్చినా నువ్వు దాన్ని పోగొట్టుకోవడానికి సిద్ధంగా ఉంటావు. నీ దేవుడికి నీకు మధ్యలో దేన్ని రానివ్వవు, అంత అవకాశము దేనికి ఇవ్వవు. అంత తీవ్రమైన మంట గల వాళ్ళుగా ఉండి ప్రభువుని సేవించాలని బైబిల్ చాలా క్లియర్గా చెప్తుంది. మనం పౌలును గనక తీసుకున్నట్లయితే పౌలు అంటాడు, క్రీస్తు నుండి నన్ను ఎడబాప నేరేది ఏది కూడా లేదంటాడు. ఆయన యొక్క ఆత్మలో ఉన్న తీవ్రతను మనం గమనిస్తే పౌలుని ఎంతోమంది కొట్టినట్టుగా మనం చూస్తాము. అవమానాలకి, నిందలకి ఏది కూడా పౌలుని దేవుని నుంచి దూరం చేయలేకపోయింది. ఆయనకున్నటువంటి తీవ్రత అంత భయంకరంగా ఉంది. రాజులను సైతము అతడు లెక్క చేయలేదు, మరణాన్ని సైతం లెక్క చేయలేదు. ఒక మాటలో చెప్పాలంటే ఈ ప్రపంచంలో ప్రభు తప్ప పౌలుని ఆపగలిగిన వాడు ఎవ్వడు లేడు. అంత బలమైనటువంటి తీవ్రత కలిగిన వాడై పౌలు దేవుణ్ణి సేవించాడు. ప్రియ సహోదరులారా, ఆ పౌలే రాస్తున్నాడు, ఆసక్తి విషయంలో మాంద్యులు కాకూడదు, ఆత్మయందు తీవ్రత తగ్గకూడదు, ఈ కడవరి దినాలలో అనేకుల ప్రేమ చల్లారిపోతుంది అని బైబిల్ చాలా క్లియర్గా చెప్తుంది. అంటే ప్రార్థన చేద్దాము రమ్మంటే ఈరోజు నాకు అలా పని ఉంది, ఇలా పని ఉంది కాబట్టి రాలేను, కుటుంబ ప్రార్థన చేద్దాము అంటే కొంచెం అర్జెంటు పని ఉంది మళ్ళీ చేద్దాం, ఇలా ఆసక్తి తగ్గిపోయి ఆదివారం పోవాలి కాబట్టి సంఘానికి వెళ్ళే వాళ్ళే ఎక్కువ, కానీ అది నా దేవుని ఇల్లు, అక్కడికి వెళితే నా దేవుడు నాకేమైనా మాట్లాడతాడు, ఆ బలముతో నేను ఈ వారమంతా జీవిస్తాను అన్న ఆశతో వెళ్ళే వాళ్ళు చాలా కొద్దిగా ఉంటారు. ఆదివారం అంటే సంఘానికి వెళ్ళాలి, అది ఆచారం, అందుకే వెళ్తారు చాలా వరకు. అంతేకాని ఈరోజు నాతో దేవుడు మాట్లాడబోతున్నాడు, నా జీవితంలో మార్పు రాబోతుంది, నేను ఎదుర్కొన్న పరిస్థితులకు ఏమైనా సమాధానం దొరుకుతుందేమో, ఆ సమాధానాన్ని తెచ్చి నా జీవితంలో అప్లై చేయాలి, ప్రభు దగ్గర నేను పలాంది తెలుసుకోబోతున్నానని ఆసక్తి కలిగి వెళ్ళేవాళ్ళు నేటి దినములలో చాలా తక్కువగా ఉన్నారు. కారణాలు చెప్పేవాళ్ళు కూడా ఎక్కువగా ఉన్నారు ఈ రోజుల్లో. దేవుణ్ణి సేవించమంటే, దేవుణ్ణి ఆరాధించమంటే, దేవుని యొద్దకు పిలిస్తే కారణాలు చెప్పేవాళ్ళు చాలా ఎక్కువగా ఉన్నారు. మనం బైబిల్లో అలాంటి బ్యాచెస్ని మనం కొన్ని చూడవచ్చు. లూకాసు వార్త 14:16-20 మీరు చదువుకోండి. లూకాసు వార్త 14:16-20 చదివితే ఒక యజమానుడు విందు చేసి పిలుస్తాడు. ఎవరిని? అక్కడ ఉన్నటువంటి వాళ్ళని పిలవమని చెప్పి ఒక సేవకుడిని పంపిస్తే వారందరూ కూడా రాశాడు అక్కడ, ఏక మనసుతో నెపములు చెప్పసాగిరి. నాకు ఇప్పుడే పెళ్ళయింది, నేను అర్జెంటుగా నా భార్య దగ్గరికి వెళ్ళిపోవాలని ఒకడు మాట్లాడతాడు. ఇంకొకడు, నాకు ఎద్దులు 2 జతలు కొన్నాను, వెళ్ళి ఆ ఎద్దుల సంగతి చూసి రావాలని ఒకడంటాడు. ఇంకొకడు ఇంకొక కారణం చెప్తాడు. అనగా దేవుని యొద్దకు రండి, దేవుని యొద్దకు రండి అని చెప్తే రావడానికి కారణాలు చెప్తూ ఉన్నారు. కనుక ప్రియ సహోదరులారా, వారెవ్వరు కూడా దేవుని యొక్క రాజ్యంలోకి ప్రవేశించలేరు. ఈరోజు యేసుక్రీస్తు నిన్ను హెచ్చరిస్తూ ఉన్నాడు ఈ వాక్యం ద్వారా. ప్రియ సహోదరులారా, నేటి కడవరి దినములలో మిమ్మల్ని ప్రభు మరొకసారి హెచ్చరిస్తున్నాడు, గుర్తుంచుకోండి. ఏ గడియ నీ మీదకి నేను వస్తానో నీకు తెలీదు, నీవు అనుకోని గడిలో నేను వస్తాను కాబట్టి ప్రతి గడియ నువ్వు సిద్ధంగా ఉండాలి. ఒకవేళ విడిచిపెట్టబడితే, నోవాహు దినాలలో జరిగింది, ఒక్కసారి తలుపు వేయబడిన తరువాత వారందరూ జలప్రలయంలో మునిగి నశించిపోవడం తప్ప వేరే దారి లేదు. వారు కట్టుకున్న ఇల్లు ఏమైపోయాయి,
వారి ఉద్యోగాలు ఏమైపోయాయి, వారి వివాహ జీవితాలు ఏమైపోయాయి, వారి బిడ్డలు ఏమైపోయారు, వారికి చెందిన సమస్తమును ఊడ్చివేసుకుని వెళ్ళిపోయింది జలప్రలయం. ఈరోజు ప్రియ సహోదరులారా, యేసుక్రీస్తు రాకడ ఆలస్యమైపోతుందని, ఆయన రావడం ఆగిపోయాడని హేళన చేసేటువంటి వాళ్ళకి చంపపెట్టగా బైబిల్లో రాశాడు, దేవుడు అలా ఆలస్యం చేసేది, దేవుడు రాలేక కాదు, అది విఫలమయ్యి కాదు, కానీ ఎవ్వరూ నశించి పోకూడదని ఆలస్యం చేస్తూ ఉన్నాడు. ఇంకా కొంతమంది తెలుసుకుంటారని, ఇంకా మరికొంతమంది ఆయన కొరకు ఎదురు చూస్తారని మార్పు చెందని వాడు, ఎవడైతే క్రీస్తు రాలేదు రాడని అన్నాడో వాడు మారు మనసు పొందుతాడన్న ఆలోచన గలవాడై దేవుడు రాకడని ఆలస్యం చేస్తున్నాడే, కానీ దేవుడు రాలేక కాదు. మరి ఈరోజు ప్రభునందు నిన్ను హెచ్చరిస్తున్నాడు యేసుక్రీస్తు వారి నామంలో. ఈ వాక్ ద్వారా దేవుడు మీతో మాట్లాడినట్లయితే ప్రియ సహోదరులారా, మీ నడుములు కట్టుకోండి, యేసుక్రీస్తుని సేవించండి. ప్రతి దినము అనుక్షణము మన మాటలు అన్నింటిలో ప్రభువుని గణపరిచేలా ఉండాలి. దేవుణ్ణి సేవించని ఏ పని కూడా, లేదా దేవుణ్ణి మహిమపరచని ఏది కూడా మన జీవితాల్లో ఉండడానికి వీల్లేదు. దాన్ని మనమే వెతికి ప్రభు పేరట దాన్ని తీసేయాల్సిన అవసరం ఉంది సహోదరులారా. మరి అంతేకాదు, ఈ కడవరి దినములలో సాతాను యొక్క శక్తులు కూడా విజృంభిస్తాయని బైబిల్ చెప్తుంది. అనేకుల ప్రేమ చల్లారిపోతుంది, దేవుని మీద ఆసక్తి తగ్గిపోతుంది, ఈ లోక సంబంధమైన ఆశలు పెరుగుతాయి, ధనాపేక్ష ఎక్కువవుతుంది, మనుషులు స్వార్థ ప్రియులుగా మారుతారు. ఇంత చెడిపోయే కాలంలో జాగ్రత్తగా ఉండాల్సిన క్రైస్తవ్యము ఇంకా దరిద్రంగా నీచమైన స్థితికి దిగజారిపోవడము చాలా సిగ్గుపడవలసినటువంటి సంగతి. కనుక ఇక్కడ క్రైస్తవ్యం అనే మాట నాకు వర్తిస్తుంది, ఈ వాక్యాన్ని వింటున్న మీకు కూడా వర్తిస్తుంది. మరి ఇది ఎవరికో చెందినటువంటి వాక్యం కాదు, ఇది దేవుని యొక్క భారంతో దేవుడు నీకు సూటిగా మాట్లాడుతున్నటువంటి మాట. ఈ వాక్కుతో నిన్ను నువ్వు కంపేర్ చేసుకోవాలి. అలాంటి ఈ లక్షణాల ప్రకారంగా నీలో లేకపోతే, నాలో లేకపోతే మనము ఖచ్చితంగా మార్చుకోవాలి. ఆయన హెచ్చరికలను కనుక పెడచెవిని పెట్టినట్లయితే మరి నిశ్చయముగా మనము దాని తగ మూల్యాన్ని చెల్లిస్తాం. కనుక ప్రియ సహోదరులారా, ఈ క్రీస్తు రాకడ ధ్వని అనేటువంటి కార్యక్రమం ద్వారా దేవుడు మిమ్మల్ని హెచ్చరిస్తూ ఉన్నాడు. మీ నడుములు కట్టుకుని ఉన్నారా? ఈరోజు యేసు ప్రభుని తీవ్రత గలవారై సేవిస్తున్నారా? నులివెచ్చని స్థితిలో కానీ సేవిస్తూ ఉన్నారా? ఆదివారం పోవడము రావడము, ఏదైనా మీటింగ్ పెడితే పోవడము రావడము ఇంతే కానీ తీవ్రత గలవారై ప్రభు కొరకు ఏదో ఒకటి చెయ్యాలి, ఆయన్ని కొరకు ఆత్మలను సంపాదించాలి, ఒక మంట మండేటువంటి వారిగా మనం గనక ఉన్నట్లయితే తప్పక దేవుడు వచ్చినప్పుడు నిన్ను నిశ్చయముగా ఆయనతో పాటు తీసుకుని వెళ్తాడు. కనుక ప్రియ సహోదరులారా, ఈ వాక్ ద్వారా దేవుడు మీతో మాట్లాడాడని నమ్ముతున్నాను. మరి ఒక వారము మరి రెండవ భాగాన్ని మనము ధ్యానం చేద్దాం. మీ దీపములు వెలుగుచుండనీయుడి అనేటువంటి అంశాన్ని ప్రభు చిత్తమైతే వచ్చే వారం చూద్దాం. మరి ఈ వాక్ ద్వారా దేవుడు మిమ్మల్ని దర్శించాడని నమ్ముతున్నాను. మరి ఈ వాక్ను మీ కుటుంబ సభ్యులతో పంచుకోండి, మీ బిడ్డలతో డిస్కస్ చేయండి. ఈ వాక్ను మన జీవితాలలో నిశ్చయముగా నాటుకుందాం. అలా చేయడానికి ప్రభు సహాయం చేయనుగాక. తలలు వంచినట్లయితే ప్రార్థన చేద్దాం. యేసు ప్రభువా, మీరిచ్చిన ఈ మంచి మాటల కొరకు మీకు వందనాలు. మరి ఈరోజు ఈ వాక్యాన్ని ఎంతమంది అయితే విన్నారో వారి జీవితాలలో నాయన నడుములు కట్టుకుని నిన్ను సేవించేటువంటి లక్షణాలు కలిగిన బిడ్డలుగా మార్చమని ప్రార్థిస్తున్నాం. ఏ ఒక్కరు కూడా నీ రాకడలో తప్పిపోవటం నీకు ఇష్టం లేదు. కనుక నా దేవా, వారి యొక్క హృదయాలు మార్చండి. ఎవరైనా ఇంకా లోకానుసారంగా ఉన్నట్లయితే, నీ రాకడను మరిచి వారు గనక జీవిస్తున్నట్లయితే వారిని హెచ్చరించండి, నీకు అనుకూలంగా మార్చుకోండి. ఈ వాక్ ద్వారా మీరు మాట్లాడారని నేను నమ్ముతున్నాను. మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి మిమ్మల్ని స్తుతించుకుంటూ యేసు నామంలో ప్రార్థిస్తూ ఉన్నాను తండ్రి, ఆమేన్. ఇంతవరకు దేవుడు మనల్ని నడిపించినందుకు దేవునికే మహిమ కలుగునుగాక.